భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మీనగల్లు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అల్లం డాక్టర్ శ్రీనివాసులు, పి మధు తొలుత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పలువురు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మహామేధావి సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నిండిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. దేశంలో నీతి న్యాయం జరుగుతుంది అంటే దానికి కారణం కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. అణగారిపోతున్న ప్రజలను ఆదుకుని వారికి ఎన్నో రాజ్యాంగ చట్టాలను తీసుకువచ్చి వారి బ్రతుకుల్లో గొప్ప మేలు తీసుకువచ్చారన్నారు. నేడు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. సందర్భంగా ఈరోజు సమావేశమైన దేశం గర్వపడుతుంది. ఈరోజు అదేవిధంగా మా మెనగల గ్రామానికి కూడా గర్వపడే రోజు. మా డాక్టర్ గారు అల్లం శ్రీనివాసులు గారు ఈ సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ విధంగా మామూలుగా సేవా కార్యక్రమాల్లో మేము ముందుకెళ్లాలని ఆయనకి అండగా మేము ఉంటామని కోరుచు ఉంటాం. ఈ అంబేద్కర్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ బాబా భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం నిజంగా దేశం నిజంగా గర్వించినటువంటి రోజు. ఆయన అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మహామేధావి, సంఘ సంస్కర్త మరియు బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తుల్లో పాల్గొన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. సెలవు తీసుకుంటాను.